సామ్ని తో కుని ఎప్పుడు పోరాటం లేకుండా మనకు వచ్చింది ఏది ఇప్పుడు అండర్ గార్డ్ లో పడుతుంది. నేను ఎందుకు మీ దృష్టికి తెచ్చిన అంటే ఆ పోరాటంలో ఇవన్నీ అయినాక పెద్ద పోరాటం ఎట్టిదాగ్రి వ్యతిరేక నైదాం ప్రభుత్వం చేసిన వాళ్ళు చాలా ధైర్యంగా ఎదుర్కొని పోలీసులను వెళ్ళగొట్టినాక పోలీసు పోయి రిపోర్ట్ ఇచ్చింది, అయ్యా మమ్మల్ని నాణిస్తలేరు ఊళ్ళో, మాకు లేవి కట్టలేరు, మాకు పంటలు పండలేదు. అప్పుడు ప్రభుత్వం ఆలోచన చేసింది ఒక్క పాడిగిట్ట మనం ఇట్లా ఎడకొస్తే మన గట్టి ఉండదు, రిజర్వ్ పోలీసు తీసుకొని ఆ గ్రామం మీద పడి నానా అవస్థలు పెట్టి దావినారాయణ రెడ్డి గారు ఆంధ్రమాస ఉపాధ్యాన్ని అక్కడ పోయి అవన్నీ చూసుకున్నాక విజయత్వం ఏంటిది దాని ఇక్కడ పేపర్లలో ఒక ప్రాముఖ్యత ఇది. అప్పుడు ఆయన స్వయంగా బొంబాయి పోయి ఆ పేపర్లలో ప్రాముఖ్యత, అప్పుడు నెహ్రూ గారు కదిలి సరోజినీ నాయుడు గారు చెప్పారు మీరు పోయి ఇంక్వైరీ చేయండి, సరోజినీ నాయుడు గారు పద్మజానాయుడు ఆయన విజన్ ఇస్తే ఆమెను దొరుకుని పోయి ఆత్మూరులో ఇంక్వైరీ చేసి వాళ్ళన్నీ చెప్పింది వాస్తవమే. అప్పుడు నెహ్రూ గారు కూడా